Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan Jagan daggaraku velthara Janasena adhineta Tollywood power star Pawan Kalyan Mukhyamantri Jagan nu kalustara oka rajakeeya nayakuduga kaakunna oo natuduga CM nu kalavadaniki Pawan munduku vastara ippudu ide prashna vinipistundi. జగన్ అంటే పవన్ కు ఎంత మాత్రం పడని విషయం తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కన్నా ముందే ఆయన విమర్శల వర్షం మొదలు పెట్టేశారు. జగన్ సీఎం అయ్యాక తొలి ఆందోళన చేసింది కూడా పవన్ కళ్యాణే. ఆ తర్వాత కూడా ప్రతి సందర్భంలోనూ జగన్ పై పవన్ విరుచుకుపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా కాకపోయినా ఓ నటుడుగా జగన్ ను కలవాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో త్వరలో సినీ పరిశ్రమకు చెందిన ప్రతినిధుల బృందం భేటీ కాబోతున్న విషయం తెలిసిందే. గతంలో చిరంజీవి నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కారమయ్యాయా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే చిరంజీవి సినీ పరిశ్రమలో అందరినీ కలుపుకుపోవడం లేదు అన్న విమర్శ అయితే వచ్చింది. నిజానికి సినీ ప్రముఖులంతా చిరంజీవిని ముందు పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి వద్దకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వద్దకు ప్రతినిధుల బృందాన్ని పంపి తమ సమస్యల్ని ఏకరవి పెట్టడం చూశాం. ఇప్పుడు అదే జరుగుతోంది. అయితే సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లో రోజా ఉన్నారు, బాలకృష్ణ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇంకా చాలా మందే ఉన్నారు. సీఎం జగన్ ను కలవడానికి నిర్ణయించుకున్న సినీ ప్రముఖుల బృందం ఇటీవల చిరంజీవి ఇంట్లో సమావేశమైన విషయం తెలిసిందే. సీఎం జగన్ ముందు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టాలన్న దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అత్యంత కీలకమైన ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రోజా తదితరులు హాజరు కాలేదు. ఇప్పుడు ఆ సమావేశంలో నిర్ణయించిన మేరకు ముఖ్యమంత్రిని కలవడానికి సినీ ప్రముఖులు సిద్దమవుతున్నారు. వారిలో బాలకృష్ణ, రోజా, పవన్ కళ్యాణ్ ఉంటారా అంటే ఉండరనే అనుకోవాలి. నిజానికి ఇలాంటి వారిని ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్తే పరిశ్రమ తమ వాదనను బలంగా వినిపించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. పవన్ కళ్యాణ్ కేవలం సినీ నటుడే కాదు, జనసేన పార్టీ అధినేత. పైగా ఇప్పుడు ఆయన వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమా టికెట్ విషయమై ఏపీలో వివాదం నడిచింది. ప్రభుత్వమే కుట్రపూరితంగా వ్యవహరించిందన్న విమర్శలు ఉన్నాయి. అన్నట్లు పవన్ కళ్యాణ్ నిర్మాత కూడా, గతంలో దర్శకత్వం కూడా వహించారు ఆయన. సో పవన్ కళ్యాణ్ గనుక వైఎస్ జగన్ వద్దకు సినీ ప్రముఖులతో వెళితే ఇంకాస్త నిండుగా ఉంటుందేమో ఆ బృందం. మరి బాలయ్య మాట ఏమిటి, రోజా సంగతి ఏమిటి? బాలయ్య, రోజా కూడా సినీ పరిశ్రమ తరపున వెళితే పరిశ్రమ సమస్యలకు పరిష్కారం దొరకవచ్చు. సరే, రోజా సంగతి పక్కన పెడితే రాజకీయంగా ఉప్పు నిప్పులో ఉండే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ జగన్ కలుస్తారా అన్నది అనుమానమే. సినీ ప్రముఖుల బృందం మరో 2-3 రోజుల్లోనే ముఖ్యమంత్రిని తాడేపల్లిలో కలిసే అవకాశం ఉంది. కడప జిల్లా పర్యటన నుంచి ముఖ్యమంత్రి తిరిగి రాగానే ఈ బృందం కలవనుందని తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.